శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం ప్రేక్షకులందరికీ నమస్కారం దసరా శరణవరాత్రులో ఐదో రోజు అమ్మవారి సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది సరస్వతీదేవి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలగాలంటే శరణవరాత్రులో ఐదో రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువులో బాగా రాణించాలంటే సరస్వతి అలంకారం ఉన్న రోజు ఇంట్లో సరస్వతీదేవి ఫోటో దగ్గర ఒక గ్లాస్ పాలు ఉంచండి ఆ పాల మీద అరచేయి ఉంచి ఓం ఐం నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ పాలు సరస్వతీదేవి ఫోటో దగ్గర నైవేద్యంగా సమర్పించండి ఆ పాలు మీ పిల్లల చేత తాగించండి ఇలా చేస్తే మీ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విశేషంగా రాణిస్తారు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాకుండా ఈ సరస్వతి అలంకారం ఉన్న ఐదో రోజు మీరు ఏం చేయాలంటే పిల్లలు చదువులో బాగా రాణించాలంటే చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏకాగ్రత పెరగాలంటే ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే రావాలంటే ఒక కాగితం తీసుకోండి ఆ కాగితం మీద పెన్నుతో ఓం ఐం సరస్వతి ఐ నమ అని రాయండి ఓం ఐం సరస్వతీయ నమ అది కాగితం మీద రాసి ఆ కాగితం దేవి ఫోటో దగ్గర ఉంచి దీపాన్ని వెలిగించండి అమ్మవారిని తెల్ల పుష్పాలతో పూజించండి సరస్వతి అమ్మవారి దగ్గర తెల్ల పుష్పం ఉంచేటప్పుడు సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి అనే నామం చదువుకోండి ఈ నామం చదువుకుంటూ పుష్పం ఉంచితే దేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మంత్రం రాసిన కాగితాన్ని మీ పిల్లల స్కూల్ బ్యాగ్లో కానీ కాలేజ్ బ్యాగ్లో కానీ ఉంచండి ఇలా చేస్తే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ విద్యాపరంగా షైన్ అవుతారు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్లో ఫస్ట్ ర్యాంక్ రావటానికి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వటానికి చాలామంది తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే సరస్వతీదేవి ఫోటో దగ్గర శరన్నవరాత్రులో ఐదో రోజు సంపంగి పువ్వును ఉంచండి సంపంగి పువ్వు మీకు లభిస్తే అమ్మవారి ఫోటో దగ్గర సంపంగి పువ్వు ఉంచి అమ్మవారికి వెన్నతో చేసిన పదార్థం నైవేద్యంగా సమర్పించండి లేదా వెన్న అయినా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సరస్వతీదేవి అనుగ్రహం వల్ల గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటిల్లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చాలామందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఏ పని చేయలేరు ఆత్మవిశ్వాసం పెరిగి దేన్నైనా సాధించాలంటే అమ్మవారి ఫోటో దగ్గర ఒక మల్లెపూవు కానీ జాజి పువ్వు కానీ ఉంచండి అమ్మవారికి తెల్లబెల్ల నైవేద్యంగా సమర్పించండి సరస్వతి అమ్మవారి ఫోటో దగ్గర మల్లె పువ్వు లేదా పువ్వు ఉంచాలి తెల్లబెల్ల నైవేద్యంగా సమర్పించాలి హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే శాక్తేయ రూపంలో అమ్మవారి స్కందమాత అలంకారంలో ఉంటారు కాబట్టి ఓం స్కందమాతాయే నమో నమ అనే నామం చదువుకుంటూ ఇంట్లో దీపాన్ని వెలిగించండి అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది స్వస్తి